మనకి ఇప్పుడు రాజేందర్ గారు మరి ఈరోజు మరి మీరు కూడా ఒక ఉద్యమకర్తగా మీరు ఎన్నో సంవత్సరాలు చేసిండ్రు ఇక్కడ ఎన్నో సంవత్సరాలు మీరు చేసిండు పెద్ద ఆయన పెద్ద తాత చేసిండు అందరు చేసిండ్రు ఇక్కడ మరి ఈరోజు ఈ పరిస్థితి ఏంది ఈరోజు వాస్తవాలు కావాలి వాస్తవాలు అనేది ఈరోజు జనానికి తెలియాలి ఈ వాస్తవాలు ఏందనేది మీరు చెప్పండి దళితులకు మూడెకరాల భూమి అన్నాడు దళితులకు ఉద్యోగాలు అన్నాడు దళితుడు ముఖ్యమంత్రి చేస్తానన్నాడు కల్పకుండా చంద్రశేఖరరావు అప్పుడు మా గురువు ఆయన ఆ రోజుల్లో ఆయనకు మేము గురువుగా చేసినాం 2001 నుండి కరీంనగర్ నుంచి వెళ్ళి హైదరాబాద్ దాకా పాదర్ తీసుకుంటే అప్పుడు మేము తెలంగాణ నుంచి పోరాడినాం తెలంగాణ వచ్చి 7 సంవత్సరాలు అవుతుంది 7 సంవత్సరాల నుంచి కూడా 3 ఎకరాల భూమి అన్నాడు మేడం పోతే దళితులకు ఉద్యోగం అన్నాడు 3 ఎకరాల భూమి లేదు దళితులకు ఉద్యోగాలు లేవు డబుల్ బెడ్రూములు అన్నాడు డబుల్ బెడ్రూములు నీ ఐదురాలు ఉంటా డబుల్ బెడ్రూమ్ ఒక్క రూమ్ కూడా ఇంతవరకు కట్టి పేదవాళ్ళకి ఇవ్వలే దళితుల వాళ్ళకి ఇవ్వలేదు హైదరాబాద్ లేదా తెలంగాణ ఎక్కడ ఇవ్వలే తెలంగాణ ఎక్కడ ఇవ్వలే అందుకే నేను బిల్డింగ్లు కడతా ఉన్నారు ఓపెన్ చేస్తా ఉన్నారు టీవీలు చూపిస్తా ఉన్నారు మరి అవన్నీ అడిగిపోతున్నాయి సార్ ఇక్కడ ఇప్పటివరకు ఎక్కడ ఇవ్వలేదు ఎక్కడ ఓపెన్ కూడా కాలే ఊర్లకి ఇట్లా ఇచ్చిండ అన్న ఇక్కడ ఇచ్చిండ ఊర్లో ఎక్కడలేదు మేడం అప్పుడు ఇందిరాగాంధీ ఇచ్చి భూములు ఉన్నాయి తెలుగుదేశం కట్టించిన రూములే ఉన్నాయి మా దళితులకు మా ఎస్సీల వరకు ఇప్పుడైతే ముఖ్యమంత్రి వచ్చిన కంచెలో ఒక రూపాయి పని చేయలేదు మాకేం న్యాయం చేయలేదు మీరు ఎంతకాలం నుంచి టీఆర్ఎస్లో ఉన్నారు నేను 2001 నుండి ఇంతకుముందు మీకు కేసీఆర్ తెలుసా కేసీఆర్ తో పాదయాత్ర చేసిన సార్ కలిసి గుర్తుపడతారా మిమ్మల్ని మమ్మల్ని ఇప్పుడు గుర్తుపట్టాడు మమ్మల్ని మర్చిపోయాడు సార్ ఇంకొక నా ఆధారాలు మీరు ఒక అర్ధ గంట ఉండే నా ఆధారాలు ఐదు రాధాలు పోరాటం చేసిన ఆధారాలు ఏది మొన్న చనిపోయాడు కదా ఆ పిల్లగాడు నేను ఇదే ఇప్పుడు ఎంపీగా ఉన్నాడు బాల్కన్ సుమన్ ఇదే ఈటల రాజేందర్ గారు మేమంతా అక్కడ ఐదురాళ్ళ పోరాటం చేసినాం ఎక్కడ బొల్లారంలో జీబులు బస్టాల్లో నేను నిరాధిక చేసిన ఎప్పుడు 2009లో వయసు రాకరాడు ఎప్పుడు చనిపోయాక జూబులు బస్టాల్ 2009లో నిరాధిక చేసిన గన్నిమైశంలో చేసిన అప్పుడు చంద్రశేఖరరావును విజయశాంతి గన్నిమైశంకి వచ్చింది ఇప్పుడు 2003లో మేము అక్కడనే ఉన్నాం అప్పుడు ఇంతవరకు పట్టించుకోలేదు మా ముఖం చూస్తలేడు ఇంతవరకు పట్టించుకోలేదు ఏ ఉద్యోగాలు లేవు సార్ పైసలు ఇస్తాము 10 లక్షలు ఇస్తాము భూములు ఇస్తాము మరి మీకు ఉద్యోగాలు ఇస్తామన్నది మరి ఎంతవరకు నిజంగా మీరు నమ్ముతున్నారా ఇవన్నీ మేడం 10 లక్షలు ఇస్తామని మేము అడగలేదు దళితులు మాత్రం మేము అడగలేదు రాజీనామా చేయకపోతే విఠల రాజేందర్ అంటే రాజీనామా చేయకపోతే ఈ దళిత బంధు ఎక్కడిది దళిత బంధు ఇచ్చిండా దళితులంటే కూడా 7 సంవత్సరాలు కానుండెళ్ళి 7 సంవత్సరాలు కానుండెళ్ళి కళ్ళ కానున్నాడు విఠల రాజేందరు రాజీనామా చేస్తే దళితుల ముఖం చూసాడు ఈటల రాజేందర్ గారు కూడా అదే మాట చెప్తున్నారు నేను రాజీనామా చేశాను కాబట్టి దళిత బంధు వచ్చింది రేపొద్దున ఎలక్షన్ అయిపోతే మళ్ళీ దళిత బంధువులు ఏముండవు అనేటువంటి చెప్తున్నారు దాన్ని నమ్ముతున్నారా నమ్మం మేము మీ నమ్మం వాడు ఇయ్యాడు సార్ దళిత బంధు అయితే మేము అడగలేదు 10 లక్షలు ఇస్తున్నాడు పేదవాళ్ళు మాత్రం సంబరపడ్డారు చాలా వస్తే అని ఏది ఇప్పుడు 66 రోజులు అవుతుంది దళిత బంధు ఇస్తా అని మొన్నటి వరకు సీల్ చేసి పరిచయండు అది బీజేపీలు బండి సంజయ్ ఈటల రాజేందర్ వద్దన్నారు అని చెప్పేసిండు వాస్తవం మాత్రం వీళ్ళు వద్దన్నారు మన సార్ వాళ్ళే దయచేసి ఇప్పటి వరకు కూడా సార్ ఇప్పుడు ముందుంది ఇంకా 7 రోజులు 8 రోజులు ఉన్నది ఇప్పటి వరకు కూడా కల్ప మా ముఖ్యమంత్రి గారు దళిత బంధువులు ఇస్తే కొంచెం మేము సహకరిస్తాం సరే ఇప్పుడు మీరు ఎవరికి ఓటేసే పరిస్థితి ఉంది అంటారు ఈ రోజును బట్టి ఇప్పుడు నేను ముందే చెప్పిన నేను ఫస్ట్ కాంగ్రెస్ టీఆర్ఎస్ అన్న ఇప్పుడు వాస్తవం మాత్రం ఈటల రాజేందర్కి ఓటేస్తా మీరేంటి పెద్ద మా దిశగా సార్కే ఇస్తాం ఈటల రాజేందర్ సార్ ఎందుకు ఈటల రాజేందర్ గారికి ఓటేయాలనుకుంటారు ఇప్పుడు ఆయన చెప్పినట్లు మేము ఉద్యమం అన్ని చేసినాము చెట్లకు నాళ్ళు కట్టినాము ఉద్యమం చేసినాము అన్ని వంట వార్పులల్లో అన్నిట్లో పాల్గొన్నాము ఇవన్నీ చేసినాము చేసినాక అప్పటి నుండి ఇప్పటి వరకు సుగా ఈ దళిత బంధు అనేది రాలేదు ఈ దళితుడు అనేది సుగా ఆయనకు యాదికి రాలే యాదికి రాక ఇప్పుడు రాజేంద్ర అన్న రాజీనామా చేయగానే దళితులు యాదికి వస్తారు ఇదే రాజేంద్ర అన్న నిన్నటి వరకు టీఆర్ఎస్లోనే ఉన్నారు ఇప్పుడు దళిత బంధు పేరుతో కావచ్చు లేదంటే ఆత్మగౌరవం పేరుతో కావచ్చు బయటకు వచ్చారు ఇప్పుడు టీఆర్ఎస్లో నుంచి కేసీఆర్ సార్ ఎల్లగొట్టిందంటారా లేకపోతే రాజేంద్ర సార్ బయటకు వచ్చిందంటారా ఒత్తిడి వల్లనే తట్టుకోలేక బయటకు వెళ్ళొచ్చాడు సార్ అది ఆయన పరిస్థితి ఈ ఇప్పుడు దళితులకు మనము 3 ఎకరాల భూమి అన్నము ఇంటికో ఉద్యోగం అన్నము డబుల్ బెడ్రూమ్ వంటివి మనం ఏం చేయకపోతే సార్ మరి ఇట్లా పరిస్థితి ఏంది మనం మండలంలో మళ్ళీ ఎలక్షన్ వరకు మనం ఏ రూపకంగా మళ్ళీ ఓట్లు అడుగుతాం మనము అని అంటే ఆయన మీద
చాలా ఒత్తిడి తీసుకొచ్చిండు. ఒత్తిడి తీసుకొచ్చి నువ్వు నాకన్నా ఎక్కువ డబ్బు సంపాదించినవు, నువ్వు ఎక్కువ బాగా భూములు జాగాలు దళితుల భూములు గుంజుకున్నావు అని ఆయన మీద ఒత్తిడి తీసుకొచ్చావు. ఆయన ఈ ఒత్తిడి తట్టుకోలేక బయటకు వచ్చిండు. సరే ఒకటి మనం ఆలోచిస్తాం, రాజేంద్రన్న బాగానే సంపాదించవచ్చు, డబ్బు బాగా సంపాదించవచ్చు, ఆయన కన్నా ఎక్కువ సంపాదిస్తే సంపాదించవచ్చు, అది మనం చూడలేదు, మనకు తెలియదు. అట్లా కాదు సార్, ఒకటి పెద్ద ఆయన ఈరోజు పరిస్థితి మీరు నమ్ముతున్నారా? ఈరోజు నిజమైన సాధికారత ఏదైతే ఇంతమంది అమరుల త్యాగాల వల్ల మనం తెచ్చుకున్నాం ఈరోజు తెలంగాణ, ఎంతమంది బలిదానం చేసిండు మన అందరికీ తెలుసు, అందరికీ ఎరకనే. మరి ఈరోజు అంతమంది అమరుల బలిదానానికి ఈరోజు గుర్తింపు ఉన్నదా? గుర్తింపు ఉందా? మీ అందరి మన అందరి త్యాగం, మీ అందరి త్యాగం ఈరోజు ఇందాక అన్న చెప్తుండీ అన్న చెప్తుండు మీరు చెప్తుండ్రు పెద్ద ఆయన, ఇంతమంది త్యాగానికి బలిదానానికి ఏమన్నా ఈరోజు గుర్తింపు ఉన్నదా, విలువ ఉన్నదా, మన కాయ కష్టానికి విలువ ఉన్నదా ఈరోజు తెలంగాణలో? లేదు లేదు లేదు. మరి ఈరోజు మీరు భావిస్తున్నారా ఇది భారతీయ జనతా పార్టీ ద్వారా ఈరోజు ఈటల రాజేందర్ గారిని గెలిపించుకుంటే తప్పకుండా కూడా మళ్ళీ తెలంగాణలో మళ్ళీ మన తెలంగాణ బిడ్డలకు మళ్ళీ మనకి పూర్వ వైభవం మన వైభవం మనకి రావాలని మీరు కోరుకుంటున్నారా? వస్తుందని నమ్ముతున్నారా పెద్ద ఆయన చెప్పండి. వస్తుంది, గెలిపిస్తాము అంతే. అయితే ఒకటేనండి సార్, ఒక్క రాజేందర్ అన్నే బాగా సంపాదించిండు, డబ్బు ధనము ఆస్తి బాగా సంపాదించిండు అని ఆయనకు చాలా ఇది. కాకపోతే ఏంది అంటే మనకు వాళ్ళు నలుగురు మంత్రులు ఉన్నారు, నలుగురు ఐదుగురు మంత్రులు ఉన్నారు, వాళ్ళకన్నా ఎక్కువ సంపాదించిండా? ఒక్కడెంత సంపాదించాలి, ఈ నలుగురు ఎంత సంపాదించాలి? ఒకసారి మనసుగా దానిలో అర్థం చేసుకుంటే మనకు నిజాలు తెలుస్తాయి, నిజాలు అనేది తెలుస్తాయి. కాకపోతే ఇవాళ రాజేందర్ సారు బీజేపీ నాయకులు చేపట్టే ఇవాళ దళిత బంధు బంద్ అయింది అని ఒకటి ప్రభంగణన చేసిండ్రు. ప్రభంగణన చేస్తే రాజేంద్ర అన్న ఏమన్నాడంటే నే వల్ల ఏమన్నా దళితులకు నేనేమన్నా ఇది చేస్తానంటే నేను దానికి హుజురాబాద్ నియోజకవర్గంలో అంబేద్కర్ బొమ్మ దగ్గర నేను ఉరేసుకొని సత్తా సావడం ఖాయము, మన ఊరా వచ్చి దాన్ని నిలబెట్టి మాట్లాడు అని చెప్పిండు. చెప్పినప్పుడు మరి రావాలి దాన్ని ఏదైనా మాట్లాడి నువ్వు ఈ దీన్ని ప్రూవ్ చేయాలి, మరి ఆ ముచ్చట అన్నబాబు దాన్ని ప్రూవ్ చేయాలి. చేసినప్పుడే కదా నీకు ఈయన దళిత బంధు వద్దన్నాడు అనే ముచ్చట వస్తుంది కదా. ఇప్పుడు దళితులకి న్యాయం జరగాలంటే కేసీఆర్ సార్ వాళ్ళు జరుగుద్ది అంటారా, ఈటీఎల్ రాజేంద్ర సార్ వాళ్ళు జరుగుతుంది? రాజేందర్ వస్తాడు ఖచ్చితంగా, మాకు దళిత బంధు మళ్ళీ బయటకు వస్తుంది. ఇప్పుడు కేసీఆర్ సార్ తరఫున ఎవరు నిలబడుతున్నారు తెలుసా? అసలు గెల్లి శ్రీనివాస్ తెలుసా? ఆయన ఎప్పుడన్నా ఉంటాడు ఇక్కడ? ఇక్కడ తెలివినే తెలియదు మాకు, ఎక్కడుంటాడో ఆయన ఇవ్వలో, ఆయన ఊరు ఎక్కడో పట్నం ఎక్కడో పల్లె ఎక్కడో తెలియదు మాకు. ఇప్పటి వరకు సారు మాకు 88 బ్రిడ్జిలు కట్టిండు, ఈ రోడ్లు పోయించిండు, మాకు ఈ సెక్ డ్యాములు కట్టించిండు వాగు మీద, మాకు రోడ్లు సౌకర్యాలు అయినాయి, మాకు నీళ్ళ ట్యాంకీలు అయినాయి సార్, మాకు ఆయన వచ్చిన కాండలి మాకు మంచి పనులు జరిగినాయి, మేము ఆయననే గెలిపించుకుంటాం. ఆ కేసీఆర్ సారు మాకు దళిత బంధు ఇవ్వకున్నా ఆ సారు దయ వల్ల ఈయన ఏమన్నా కొట్లాడి తెస్తే మాకు ఇత్త మేము తీసుకుంటాం. ఒకవేళ కేసీఆర్ సార్ దళిత బంధు ఇచ్చిండే అనుకో, కేసీఆర్ సార్కి వేస్తారా రాజేంద్ర సార్కి వేస్తారా? ఎప్పుడు ఇప్పుడు ఇప్పుడా ఈ మధ్యలో ఎప్పుడు ఇస్తాడు సార్? ఎలక్షన్ కోడ్ నెల రోజులు ముందున్నదనగానే ఎలక్షన్ కోడ్ పడితే ఇది ఇవన్నీ దళిత బంధు బంద్ అవుతుంది అన్న సంగతి ఆల్రెడీ అందరికీ తెలుసు, అందరికీ తెలిసిన విషయం. కాకపోతే ఏంటంటే ఇది మొత్తం మిగులనికి వచ్చింది, ఇంకొక 15 రోజులు ఎలక్షన్ ఉన్నది కాబట్టి ఆయన ఏం చేసిండు ఈ దళిత బంధు ఎలక్షన్ కోడ్, ఎలక్షన్ కమిషనరే మొత్తం దాన్ని బంద్ చేసిండు. బాసాల మరిలా దీనికంటే మాకంటే ముందుగాల అమలు చేసిండు. ఆడు ఇచ్చిండా బాసాల మరిలు ఇచ్చిండా మీ ఎందుకు నమ్మకపడాలని ఇదా అవసరం లేదు మాకు, వాడు ఇచ్చిన మంచిదే ఇవ్వకుండా మంచిది. మీరు ఎక్కడ ఉంటారు? హైదరాబాద్లో ఉంటారా? ఇక్కడ ఊళ్ళో ఇక్కడనే ఊళ్ళోనే ఉంటారు. మా దగ్గర టీఆర్ఎస్ క్యాండిడేట్ ఎవరు? టీఆర్ఎస్ క్యాండిడేట్ ఎవరు? గెల్లి సీన్ ఉంటాడా సార్? వాడు ఎవడో తెలియదు మాకు, వాడు ఎక్కడోడో తెలియదు మాకు. రాజేందర్ అన్న పక్క క్యాండిడేట్ మాకు, పక్క ఊరు కమలాపూర్ మండలం. ఫోన్ చేస్తా ఇప్పుడు, నేను ఫోన్ చేస్తా ఇప్పుడు మాట్లాడతాడు, ఎంత మీటింగ్ ఉన్నా కానీ ఫోన్ చేస్తా మాట్లాడు. ఎవరు? రాజేందర్ అన్న. ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి మంత్రిగా ఉన్నారు కాబట్టి మంత్రిగా చేశారా లేదా రాజేంద్ర గారు చేశారా? విఠల్ రాజేందర్ రాజీనామా చేసినాక కూడా మొన్న మా ఊళ్ళో నలుగురు చచ్చిపోతే రాజీనామా చేసినాక కూడా చచ్చిపోయింది. మా భార్య చనిపోయింది సార్, మా భార్య చనిపోతే నిమిషాలు చనిపోతే నాకు 2 లక్షల రూపాయలు బిల్లు కట్టేయండి.
2 లక్షల రూపాయలు బిల్లు కట్టండి. నా ఇంటికి వచ్చి ఓదారిపోయింది. మాకు ఎంత మంచి దొరకదు సార్, మాకు దొరకదు. మేము ఆయన పొడగొట్టుకోండి, మాకు అనవసరం. ఎందుకు ఆయన ఆయన ఇస్తే ఇంత, ఆయనకి ఇవ్వకపోతే ఇంత, ఆయన మేము అడిగాము. గెలుతాడు, మా హామీ ఉన్నది, ఆయన గెలుతాడు. గెలవకపోతే ఆయన ఒక్కవేళ ఓడిపోతే మాత్రం ఖచ్చితంగా మాత్రం నేను మందాయి సత్తా. నేను ఎవరు పెద్ద ఎవరు ఎక్కడ ఎవరు నిలబడ్డారు ఎమ్మెల్యేగా? ఇక్కడ ఎవరు ఇప్పుడు మాకాడే ఎవరు కమలపురం ఎమ్మెల్యే మాకు ఎవరు ఇటల్ రాయండి. ఓటు ఉందా ఏలుగా? ఓటు ఏలుగా ఎవరు గేస్తారు? ఓటు రాయండి. రాజేందర్ గేస్తారా? ఏ ఎందుకని? ఎందుకని? మా కులం అండి. మీ కులంగా ఒట్టేస్తారా? ఏమైనా చేసినా మరి మీకు మీ కులం వాళ్ళకి చేయాలి. ఏం చేయాలండి? మరి ఏం చెప్పినా కూడా ఒకటి ఆయనకి వేస్తారా మళ్ళా? అంతేనా అన్న? ఎవరన్నా? శ్రీగారమ్మ. అవునా? ఎక్కడ ఇప్పుడు ఎలక్షన్స్ వచ్చినాయి, 30 తారీఖు ఎలక్షన్స్ ఉన్నాయి, ఎవరికి వేస్తున్నారు ఓటు? ఇటల్ రాయందారు. దేనికని? దేనికైనా మన కాన్స్టిట్యూషన్ మంది కాబట్టి పనులు చేసిండు ఆయన. ఇది వరకు అక్రమ భూమి కబ్జా వాటికి ఆయన ఆరోపణలు చేసిండు కాబట్టి ఆయన మంత్రి పదవి నుంచి భర్తరాపు చేసిండు. అందుకని 30 లక్షల్లో ఆయన ఎలక్షన్లు వచ్చినాయి. ఆ ఎలక్షన్లో ఇటల్ రాయందారు కొట్టేద్దామని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే అభివృద్ధి చేసిండు ఆయన. రోడ్లు అయినా, సీసీ రోడ్లు అయినా, చెక్ డ్యాంలు అయినా, ప్రతి ఒక్క దేవస్థానం కల్మండలు అవి కట్టించిండు, అన్నీ మనకు అందుబాటులో ఉంటాడు కాబట్టి మేము బీజేపీ కొట్టేస్తాం. ఉన్నటి వరకు టీఆర్ఎస్లో ఉన్నారు, టీఆర్ఎస్లో నుంచి బహిష్కరించబడి మంత్రిగా ఉండి మంత్రి నుంచి భర్తరఫ్ చేయబడి తర్వాత రాజీనామా చేసి ఎలక్షన్కి వచ్చింది. ఆయన రాజీనామా చేయడం వల్ల ఇప్పుడు ఎలక్షన్స్ వచ్చిందనేసి అందరూ కామెంట్ చేస్తున్నారు. ఇప్పుడు ఆయన రాజీనామా చేయబట్టి ఎలక్షన్స్ వచ్చింది కాబట్టి మళ్ళీ ఆయనే ఎమ్మెల్యేగా ఎన్నుకుంటారా? ఆయన పక్క ఎన్నుకుంటాం. పక్క 100,000 మెజార్టీ ఓటమే గెలుస్తాడు ఆయన. ఎందుకంటే ఆయన అభివృద్ధి చేసిన పనులు ఉన్నాయి, మంచితనం ఉన్నది. ఆయన మా జనాలల్లో మొదటి 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిపించుకున్నాం. 7వ తరవై కూడా ఎమ్మెల్యేగా గెలుస్తాడు ఆయన. పక్క కన్ఫర్మ్ నమ్మకం అది. ఎందుకంటే ఆయన దళిత బంధాన్ని పెట్టి అది ఒకటి ఫెయిల్ అయిపోయింది. రైతు బంధాన్ని పెట్టిన దానివల్ల కూడా ప్రయోజనం ఏం లేదు. ఎందుకంటే ఉన్న వాళ్ళే సింహంత కోటీశ్వర కోటీశ్వర అవుతున్నాను. లేని వారికైనా ఉంటున్నారు. అందుకని ఆలోచించి మేము అందరం ఇటల రాజు కొట్టేస్తాం. పక్క గెలుస్తాం. టీఆర్ఎస్ తరఫున ఎవరు నిలబడ్డారు అనేది అసలు ఏమైనా ఐడియా ఉందా? గెలుస్తుంది శ్రీనివాస్. ఇంకా ఏమన్నా అంటే ఇప్పుడు ఎవరు గెలిస్తే ఇప్పుడు అందుబాటులో ఉంటారు మీకు నియోజకవర్గం? నాకు ఈటల రాజు గెలిస్తేనే అందుబాటులో ఉంటాడు. మా నియోజకవర్గం బాగుపడుతుంది. పనులు జరిగినాయి, ఇంకా కూడా పనులు జరుగుతాయి. ఆయన గెలుస్తేనే మాకు. థ్యాంక్ యూ అన్న. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ Myra Media. Please subscribe Myra Media. Subscribe to Myra Media. Please like, share and subscribe to Myra Media for lot of film news, gossips and hot news. Please like, share and subscribe to Myra Media. For more interesting updates, please subscribe to Myra Media YouTube channel. For more updates, please subscribe to Myra Media. So like, share and subscribe to Myra Media.